ఈసా అలైహిస్సలాం వారు ప్రజలకు ఏ విషయాలు బోధించారు అంటే ఖురాను గ్రంథం 19వ అధ్యాయం 36వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్హాన వ తాలా తెలియజేశాడు, వైన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదూహు హాదా సిరాతుం ముస్తఖీం. నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభు అల్లాహ్ మాత్రమే, కనుక ఆయన్ని ఆరాధించండి, ఇదే రుజు మార్గం అని ఈసా అలైహిస్సలాం వారు బోధించారు. ఈసా అలైహిస్సలాం వారు ఏమని బోధించారండి? అల్లాను ఆరాధించండి, ఆయన నాకు ప్రభువు మీకు ప్రభువు అని చెప్పారు. నేనే ప్రభువుని, నేనే భగవానుడిని, నేనే దేవుడిని, కాబట్టి మీరు నన్ను ఆరాధించండి అని ఈసా అలైహిస్సలాం వారు చెప్పలేదండి. ఈసా అలైహిస్సలాం వారు, నేను మానవుణ్ణి, నేను ఒక ప్రవక్తను, నాకు మీకు ప్రభువైన అల్లాను ఆరాధించాలి అన్న విషయమే బోధించారు. ఇంకా ఏమన్నారు? ఫత్తఖుల్లాహ వ అతియూన్, మీరు అల్లాకు భయపడండి, నాకు విధేయత చూపండి అన్నారు. ఆయన ఏమన్నారండి? అల్లాకు భయపడండి, నాకు విధేయత చూపండి అన్నారు. విధేయత చూపడం అంటే అల్లా వాక్యాలు ఆయన ప్రజలకు వినిపించారు కదా, ఆ వాక్యాలను ఉండింది ఉన్నట్టుగా ఆచరించటం. ప్రవక్త వారు అల్లా మీకు ఈ విషయాలు చేయమన్నాడు అని చెప్తారు కదా, ఆ విషయాలు చేయటం. ప్రవక్త వారు అల్లా మీకు ఈ విషయాలు చేయవద్దు అని వారించాడు, ఇవి పాపాలు, వాటికి దూరంగా ఉండండి అని చెబుతారు కదా, వాటికి దూరంగా ఉండటం. అలా ప్రవక్త చెప్పిన మాటను ఉన్నింది ఉన్నట్టుగా ఆచరిస్తే ఆ ప్రవక్తకు విధేయత చూపినట్లు అవుతుంది. అదే మాట ఈసా అలైహిస్సలాం వారు ప్రజలతో కోరారు, నాకు విధేయత చూపండి, భక్తి మాత్రము అల్లాహకు చేయండి, ఆరాధన మాత్రము అల్లాహకు చేయండి అని ఈసా అలైహిస్సలాం వారు తెలియజేసి ఉన్నారు.